భాగంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదే రకంగా ఇందుకూరుపల్లి గ్రామ సోదరి సోదరులందరికీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. నిన్న ఆడవాళ్ళు మావులు ఇందుకూరుపల్లి బాగా కసిగా ఉంటారు. ఎప్పుడు కూడా కసిగానే ఉంటారు. మగోళ్ళ కట్టకుండా ఆడవాళ్ళు తెలుగుదేశం అంటే బాగా సంకల్పంతో ఉంటారు. కలిసి పట్టుకోవచ్చు. మరి ఈరోజు మళ్ళీ వాళ్ళకంటే ఎక్కువ మీకే చెప్పాల్సింది, అవసరం ఉంది. పోయినసారి నేను నిద్రపోయినా ఓటేసి మీ మొగుళ్ళు నిద్రపోయినారు. గెలుస్తామనే ధీమాతో మనం ఎలక్షన్ పోగొట్టాం. ఇప్పుడు చెప్తాడా మనం గెలుస్తాన్నాం, ప్రభుత్వం వస్తా ఉంది. మళ్ళీ మాత్రం నేను నిద్రపోను, మీరు నిద్రపోతారు. నిద్రపోతే మళ్ళీ పోతారు. అందుకనే తూగొద్దు, నిద్ర వద్దు, నిర్లక్ష్యం వద్దు. గెలసాలనే సంకల్పం మనకు ఉండాల. గెలుస్తామనే ధీమా మనకు ఉంది, గెలుస్తామనే లక్ష్యం మనకు కనపడుతోంది. ఇంకొక రెండు అడుగులు అయితే అసెంబ్లీలో పోతాం. కానీ ఈ 5 రోజులు మాత్రం ఎవరు నిద్రపోతండి, ఈ మొగులను నిద్రపోనిచ్చండి, ఈ పల్లెల్లో గురించి పండించండి. యూట్యూబ్ దగ్గరికి ఆ రోజు అందరినీ ఇంకా ప్రచారం అయిపోయింది. మన పథకాలన్నీ చెప్పేసినాం, జీపు గర్పించుకున్నాం, కారు గర్పించుకున్నాం, స్కూటర్ గర్పించుకున్నాం, మన టోపీ గర్పించుకున్నాము, మన మనసుల్లో పెట్టుకున్నాము, మన ఫోటోలు ఫోన్లలో పెట్టుకున్నాం, టీవీలో కూడా పెట్టేసుకున్నాం, పేపర్లు కూడా వచ్చేసినాయి. ఇంకా ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ఆడవాళ్ళకి కడుపు వచ్చినప్పటి నుంచి, మీకు శ్రీమంతాలు చేసే కార్యక్రమం నుంచి, బిడ్డలకు బారసాల కాన్పులు చేసి ఇచ్చేటువంటి కార్యక్రమము, పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు అందరూ చెప్పేస్తానే ఉంటారు, నోటికి చెప్తారు అంతా. ఇప్పుడు కానీ మీరు గతాన్ని మర్చిపోతారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, అధికారంలోకి రాగానే 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని బడుగు బలహీన వర్గాల వాళ్ళని హత్య చేసినటువంటి పరిస్థితి జిల్లాలో జరిగింది. మర్చిపోతుంది. ఏదన్నా తప్పు జరిగితే జరగబోయేది అదే. మళ్ళీ రాజన్న రాజ్యం అంటే కూలీలు చేసేసి, రాజన్న రాజ్యం అంటే వాళ్ళ నాయనకు అధికారం ఇస్తే 100 కోట్లు ప్రజల డబ్బును దోచుకునేది రాజన్న రాజ్యం. ఈ రోజున రాజన్న రాజ్యం కావాలా, రాజన్న రాజ్యం కావాలా, మళ్ళీ ఒక అవకాశం ఏమి అంటున్నాడు ఆయన. ఇద్దరు ఆడపిల్లలే కానీ కళ్ళు నిండలే. 100 కోట్లు కడుపు పెద్ద నిండింది కానీ కళ్ళు నిండలేదు. అప్పుడు మళ్ళీ ఒక అవకాశం, మళ్ళీ అవకాశం అని చెప్పేసి మన దగ్గరకు వస్తాను. ఏమార్తే మాత్రము పులివెందులోల పెత్తనం మన మీద కూడా వస్తుంది, గుర్తు పెట్టుకోండి. కదిరిలో పులివెందులోల పెత్తనము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఈ ఎన్నిక అనేది మనందరూ పేదవాళ్ళ మీద ఉండేది. పక్క జిల్లాల నుంచి వలస తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని, పెట్టుబడిదారులని, కత్తందారులకి టికెట్ ఇచ్చినారు ఆ పక్క. ఏమాడితే వచ్చేది పెట్టుబడిదారులకి, కత్తందారుల వ్యవస్థ. దానికి వ్యతిరేకంగా పోరాడుతుండేది పేద ప్రజలు అయినటువంటి మనము, పేద ప్రజల తరపు నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేద ప్రజల కోసము వెలుగు ట్రింగ్ 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 అని కొట్టుకుంటూ ముందుకు పోయే సైకిల్ తెలుగుదేశం పార్టీ సైకిల్. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. 3 రోజులు ఉంది, ఇంకా 4వ రోజు 5వ రోజు ప్రచారాలు ఉండవు. 5వ రోజు ఓట్లు వేసేది ఉంటుంది. 5వ రోజు మీకు అందరికీ చెప్తాను, కార్యోన్ముఖులు రండి. ఇప్పటి వరకు మీకోసం, మీ తృప్తి కోసం, మీ మోజు కోసము పల్లెల్లో మా నాయకులు కూడా వచ్చినారనుకుంటే మేము వస్తాం. మీకు అన్నీ తెలుసు.